హైదరాబాద్ మహాగణపతి అని అంటేనే హైదరాబాద్ లో 11 రోజుల పాటు ఎట్లాంటి సందడి ఉంటదో మనందరికీ తెలుసుందే సో హైదరాబాద్ మహాగణపతి దగ్గరికి మనం కూడా వచ్చాం మొత్తం ఎటు వైపు చూసినా కూడా భక్తులు మాత్రమే కనిపిస్తున్నారు ఆ మహాగణపతి దగ్గర ఎన్ని క్యూ లైన్స్ అంటే అన్ని క్యూ లైన్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి సో ఫస్ట్ డే నుంచి ఆర్ ఆ రెండు రోజుల ముందు నుంచి పండగ ఎప్పుడైతే 18వ తారీఖు ఉందో దానికంటే ముందు నుంచి కూడా పూర్తిగా భక్తులు ఆల్రెడీ ఆ మహాగణపతి రోజు వచ్చేలాగానే వచ్చి దర్శనం చేసుకుంటున్న సిట్యుయేషన్ ఓం గణాధిపతయే నమః మహాగణపతిని చూడడానికి నిజంగానే రెండు కళ్ళు సరిపోవు ఎందుకంటే 63 అడుగుల ఎత్తుగల అండ్ మట్టి గణపతి మహాగణపతిని ఎన్నిసార్లు చూసినా మన కళ్ళకైతే అసలు సాటిస్ఫాక్షనే ఉండదేమో సో ఇక్కడ ఎంత సేపు ఉన్నా కూడా ఆ మహా వినాయకుణ్ణి అట్లనే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది సో ఇంత పెద్ద మహా గణపతిని దర్శించుకోవడానికి మాత్రం చాలా మంది అంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఎప్పుడైనా సరే ఖైరతాబాద్ కన్ననాథుడు అనగానే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటూనే ఉంటుంది ఈసారి అందులో భాగంగానే మనం అనుకోవచ్చు 63 ఎత్తుగల ఈ మహా వినాయకుడిని చూడడానికి మాత్రం ఒక రికార్డ్ క్రియేట్ చేసింది అది కూడా ఇంత ఎత్తైన వినాయకుడు ఎప్పుడూ లేడు ఎక్కడా లేడు అది మన ఖైరతాబాద్ అండ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది తెలంగాణకే ఒక గర్వకారణం మనం చెప్పొచ్చు అండ్ ప్రధాన మండపం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తుంది ప్రధాన మండపం ఆ రెండు వైపులా కూడా శ్రీ పంచముఖి లక్ష్మీ నరసింహస్వామిని ఒకవైపు చూడొచ్చు అండ్ శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు మనం స్పష్టంగా చూడొచ్చు ఇవి రెండు విగ్రహాలు కూడా ఈ మహాగణపతికి పక్కన ఉన్నాయి సో అవి కూడా ఈ మహాగణనాథుడి పాటు పూజలు అందుకుంటున్నాయి అండ్ మొత్తం 10 చేతులు ఉన్నాయి ఈ మహా వినాయకుడికి సో ఒక్కొక్క చేతికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఆయన చేతులు ఏదో ఒకటి పట్టుకొని ఉన్న ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం చూస్తున్నాం శ్రీ దశ మహా విద్యా గణపతి ఖైరతాబాద్ వినాయకుడికి 63 అడుగుల అతి పెద్ద మట్టి గణపతికి పెద్ద గజమాల సమర్పించారు భక్తులు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం అటువైపు ఇటువైపు ఒక మనిషి నిల్చొని ఒక పెద్ద తాడు ద్వారా ఇంత పెద్ద పూలమాలని ఖైరతాబాద్ మహాగణపతికి ప్రస్తుతం వేస్తూ ఉన్నారు మనం క్లియర్ గా చూడొచ్చు ఎంత పెద్ద తాడు ద్వారా అటు ఇటుగా ఆ వినాయకుడి చేతుల మీద నిల్చొని సో ఎప్పుడైనా సరే ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే మన హైదరాబాద్కే ఒక ఐకాన్ ఒక ప్లెజర్ అని కూడా చెప్పొచ్చు ఇక సెల్ఫీల మూత అయితే కంటిన్యూగా ఎవరొచ్చినా సరే ప్రతి ఒక్కరు ఆ మహాగణపతిని దర్శనం చేసుకుంటూనే వెంటనే ఆ గణపతి ఫోటో తీసుకుంటూ ఉన్నారు చాలా మంది ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇక వినాయక నిమర్జనంకి దగ్గరగా ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రం అండ్ వీకెండ్ చాలా మటుకి భక్తుల సంఖ్య పెరగొచ్చు అంటే సాటర్డే సండే మాత్రం కిక్కిరిసిపోయే జనాలు ఉండబోతున్నారు ఎందుకంటే 28వ తారీఖే నిమర్జనం కాబట్టి కంప్లీట్గా దానికంటే ముందే ఆ వినాయకుని దర్శించుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి చాలామంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము గోవా నుంచి వచ్చాము
తెలుగువాణమే పదేళ్ల తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ దర్శనం కోసం ఆగిపోయి రేపు ఎల్లుండి మళ్ళీ తిరిగి గోవా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గోవా నుంచి వచ్చారా? మోరియా పుళ్ళే వర్షా లోకరియా. గోవాలో మహారాష్ట్ర కన్నా బాగా చేసుకుంటారు గోవాలో కూడా. సో ఇక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం నా ఉద్దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండి ఉండదు. మహాగణపతిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వైజాగ్ నుంచి కూడా ఒకసారి వచ్చిండ్రు. ఒకసారి మాట్లాడదాం సార్. దర్శనం కోసం వచ్చిరా? దర్శనం గురించి వచ్చాను. వైజాగపట్నం నుంచి వచ్చాను. ఎప్పుడు వచ్చారు? అండ్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? అంటే మా పాప ఇక్కడ ఉంది, ఈ ఇయర్ వచ్చాను. ఇక్కడ ఖైరతాబాద్ అనే మా ఫేమస్ అని చెప్తే బయలుదేరి వచ్చాను చూద్దాం అని. ఎట్లా అనిపించింది సార్? అంటే ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుంది. వినాయకుడు చాలా బాగుంది. వినాయకుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్ లో. నిమజ్జనం కూడా చాలా బాగా జరుగుతుంది. అంటారు ఆలకించండి. వైజాగ్ లో ఉన్నప్పుడు ఇదో ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. వైజాగ్ లో ఉన్నప్పుడు టీవీలో చూసి వెళ్ళి ప్రాక్టికల్ గా చూద్దామని ఈసారి వచ్చాను ఇక్కడికి. అది సో ఏం మొక్కుకున్నారు మరి? మొక్కున్న పిల్లలు దేశంలో అందరూ బాగుండాలి, సుఖంగా ఉండాలని. ఎవరికి ఏ రకమైన కష్టం రాకూడదు, అందరూ సుఖంగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. అది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ నుంచి వచ్చారా? పెద్ద పెద్ద మడక మండలం ఓదెల. మడక మండలం ఓదెల. వినాయకుడి దర్శనం కోసం వచ్చారా? ప్రత్యేక ఇక్కడ మా మనవడు చదువుకుంటారు దంపతి అంటారు. మనవని కొరకు వచ్చి చూద్దామని వచ్చినాము. ఏదో చదువు ఏదో చదువుకుంటున్నారు స్వామి వారు ఉంగట? అనే రిటైర్డ్ ఎంప్లాయీ టీచర్ను. రిటైర్డ్ ఎంప్లాయీ టీచర్ను. వినాయకుడు దర్శించుకోవాలి అని, గణేశుడు కదా అందరికి అంటున్నా. ప్రతి సంవత్సరం వస్తున్నారా? ప్రతి సంవత్సరం రాను, ఈ సంవత్సరం వచ్చిన. ఎలా అనిపించింది? చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది. జనాన్ని గణేశుని చూస్తే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే తెల్లారి లేచి మనం భగవంతుడు స్మరిస్తాం, జ్ఞాపకం చేసుకోవాలి. విఘ్నేశ్వరుని ఏ విఘ్నాలు రాకుండా సవ్యంగా ఉంటాయని కృప. అంతే. ఇంత పెద్ద వినాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఇంత పెద్ద వినాయకుడిని ఇదే మొదటిసారి. పెద్ద మనుషులం పల్లెటూరు. ఇక ఇప్పుడు కొడుకు మనవడు కొడుకు ఇక్కడ అనే జాబ్ చేస్తే వీళ్ళు చదువుకుంటారు కాబట్టి వచ్చిన. మనసు చూడాలి అని వచ్చిన, దర్శనం చేసుకున్నా, సంతోషం తృప్తి అయింది. గట్లా లైన్ లో నిల్చున్నారా? ఇప్పటి వరకు లైన్ లో నిల్చున్నారా? కొద్దిసేపు లైన్ లో ఉన్నాం. పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు చూసి పంపించారు. మరి మీరు ఊరు నుంచి వచ్చారు కదా, ఊర్లో ఇంత పెద్ద వినాయకులు కనిపించారు, ఎలా అనిపించింది మీకు? ఇక ఎలా అంటే ఇక ఈ జనం ఇవన్నీ చూస్తే చాలా తృప్తి సంతోషం అనిపించింది. ఇదివరకు ఇంత జనాన్ని ఇంత పెద్ద విఘ్నేశ్వరుని ఎక్కడ చూడలే. ఇదే మొదటిసారి. ఖైరతాబాద్ వినాయకుడికి మొన్న 2 రోజుల క్రితం మహాలడ్డు సమర్పించారు. ఇది 2000 కిలోల లడ్డు అనమాట. ఒక భక్తుడు 2016 నుంచి లంగర్ హౌస్కి సంబంధించిన భక్తుడు అనమాట, 2016 నుంచి సమర్పిస్తూ ఉన్నాడు. అట్లా అట్లా పెంచుకుంటూ వస్తూ ఫస్ట్ 63 కేజీల లడ్డు సమర్పించాడు. కోరిన కోరిక తీర్చు తండ్రి అని మొక్కుకున్నాడట. ఆ తర్వాత నుంచి అయితే ఎవ్రీ ఇయర్ ఆయన అట్లా 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 పెంచుకుంటూ ఇంత పెద్ద లడ్డూని, అంటే ఒక 2000 కిలోల లడ్డూని భక్తుడైతే సమర్పించాడు. చాలామంది ఈ లడ్డు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి, ఎందుకంటే మహాగణపతికి నైవేద్యంగా సమర్పించినటువంటి లడ్డు ఇది. క్రేన్ ద్వారా ఆయన దగ్గర వరకు తీసుకెళ్ళి ఆయన స్పెషల్ పూజలు చేసిన తర్వాత ఈ లడ్డుని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టారు. ఎందుకంటే 2000 కిలోల లడ్డుని మొయ్యడం అసాధ్యం, ఆ మహాగణపతి చేతుల్లో కూడా పెట్టలేం కాబట్టి తీసుకొచ్చి క్రేన్ ద్వారా ఇక్కడ పెట్టారు. కానీ ఈ లడ్డు ప్రసాదాన్ని ఎప్పుడు పంచబోతున్నారు అనేది ఒక చర్చ. ఇంకొక 2 రోజుల తర్వాత పంచుతామని
ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు కానీ చూడాలి మరి ఎప్పుడు పంచుతారు ఏంటి అనేది కానీ ఈ లడ్డూని చాలా మంది భక్తులు ఎవరైతే వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇలా ముట్టుకొని మొక్కుకొని వెళ్తున్నారు నేను కూడా అదే చేస్తున్నాను खैरताबाद उत्सव कमिटी की संबंधी सभ्यु राजकुमार अन्ना मन तो पटूसारी माटदा इप्वरकूंतमी भक्त दर्शन चुस्कारी माटे प्रयत्न चाहा अना सूपर अंत सूपर सक्स अना नागे रोजल असल क्यू अच्छे एड़ तगट बिग बिग कंग्रेचुलेशन फर्स्ट आफ् आल देश देश अंदर समस्या कृषि प्रोग्रम सक्स अंदर कष्ट वाले प्रोग्रम सक्स भगवंत आशीर्वाद खैरताबाद वाल ऐकमत्यम शिल्प अद्भुत सृष्टि प्रति संव इंत सुंदर मैंने विनायक रेडी अवतुंड आ विनायक आशीर्वाद तो इंत उत्सव घन जोट चूँ रोज की लक्षला मंदी प्रति रोज उदय ना पब्लिक मध्य लाइन मध्य पंपस्ट उ मोता इवा नागो रोज कंप्लीट बहुश नागो रोज मैं पे मदे पनी ध्यास उच्चा वालक गौरव ना बाध्यताबी आ मैं फुल बिजी बिजी खचिता लक्षला मत दर्शन कुटर चाल सतोष पड़ता है मुखल चाल हापी कनबड़ती अभी चाल सतोषम प्रति पदको रोज वाल उत्सव विनायक चूड़े दादापू वोज श्रम तो विनायक चूड़े वर के कंप्लीट मना सन्नी कोई संवस कटे विनायक चूस एंजा चुने बाध्यत तरह यह पन भगवंत चूड़ तक भगवंत पनल टाइम से मोता हापी अंडी आ विनायकड़ इकड़े भक्त प्रति धर्म प्रती को कंप्लीट आये आशीर्वाद प्रति भक्त पैन उ अंदर भगवंत मन भारत प्रजले का प्रपंच प्रजलू हापी मनस्फूर्ति को అన్నా ఇట్లా ఇది నిజంగా ఒరిజినల్ పైసలు అవి అవునండి ఇవాల మానికే చాలా తీసేశాము ఇది భక్తులు మొక్కుబడి ఉంటుంది వాళ్ళకు ఏదైనా కోరిక కోరుకుంటే వాళ్ళు భగవంతుడికి ఆ విధంగా మానికే అండి దండలు తీసేశాను అంటే కొన్ని గరిగమాలలు వెయిట్ ఎక్కువైంది కాబట్టి ఇంకా గరిగమాలలు వస్తున్నాయి కాబట్టి అన్ని తీసి ప్రజలకు గరిగమాల అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్నమాట అన్నా ఇది 2000 కిలోల లడ్డు మహా ప్రసాదం వినాయకుడికి ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు పంచుతారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు అన్న ఎప్పుడు పంచుతారు చూడండి ఒక 3 రోజులు భగవంత సన్నిధిలో సన్నిధానంలో ఉండనియండి దీని తర్వాత లడ్డు 2000 కిలోల భారీ లడ్డు లైన్ లో అందరికీ దొరుకుతది ఖచ్చితంగా ఒక రోజు మొత్తం భక్తులకు పంపిణీ చేస్తాము అని మేము అనుకుంటాము దీంతో పాటు ఒక రుద్రాక్ష కూడా ఉంటది ఆ రుద్రాక్ష కూడా ఒక ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళే అందరికీ వచ్చే భక్తులకు దాదాపు 100 రుద్రాక్ష పైన ఉన్నాయి వాళ్ళందరూ వచ్చే భక్తులందరికీ రుద్రాక్ష అందాలని ఎందుకంటే ఆ దేవదేవుని మెడలో ఉన్న రుద్రాక్ష అందరికీ మంచి జరుగుతది కాబట్టి అందరిలో అందరికీ వాళ్ళకి అప్పేపి అందరి పంచాల ఆలోచనలో ఉన్నాం ఓకే అన్న థాంక్యూ సో మచ్ అన్న థాంక్యూ కీరీటోల సచంద్ర రేఖా విభూషం విభూషైక భూషం భవత్వం సహేతుం కణాధీశ మీశాన మేము ఆర్ఎన్ఆర్ నుంచి వస్తున్నాం రాజేంద్ర నగర్ ఇప్పుడు సెమిస్టర్ అయిపోయింది ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చేసాం ఇల్లాని బ్యాగ్ తీసుకొని ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది 10 మెంబర్స్ వరకు వచ్చాం అదే బ్యాగ్స్ అన్ని కనిపిస్తున్నాయి ఎక్కడికి వచ్చారా ఎటు పోతున్నారా అని ఎక్కడనే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గణేష్ దగ్గరికి రావాలని ఇప్పుడు ఈ భాగ్యం దక్కింది మాకు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా లేదు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి అతి పెద్ద మహా గణపతిని చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అసలు చూడడానికి ఇంకా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది ఇక్కడైతే చాలా బాగుంది ఆ డెకరేషన్ సెట్టింగ్స్ చూడడానికి చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది మరి ఏమొక్కుకోపోతున్నారు ఎంత సేపు అయింది లైన్ లో నిల్చోని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నైస్ You are from coming to visit. Okay. And
I'm bringing my kids because I wanted to see the biggest Ganesh. They both love Ganesha, so yeah. Okay. Where are you from? Australia. Australia. Yeah. Is this first time? My first time and their first time as well. Yes. It's very exciting. With lots of people. Yeah. Can't escape that. Yes, yes. How many hours it took? Oh, not much. 15 minutes maybe. Yeah. They let us through the crowd. So, it was good. I think you're enjoying crowd also. Yeah. నుంచే కాదు చాలా మంది ఫారినర్స్ కూడా ఒకవేళ ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వినాయకుని దర్శనం కోసం వస్తూ ఉంటాము. ఎస్, మాకు ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుంది. మా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మాత్రం అంతకంతకు గంట గంటకు రష్ పెరుగుతూనే ఉంది. అండ్ కొన్ని లక్షల మంది ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. ఆల్మోస్ట్ నిమజ్జనం వరకు అయితే చాలా మటుకి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి అన్న సంఖ్యనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు. నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది కాలేజ్కి సంబంధించిన పిల్లలు వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనం కనిపిస్తోంది. అండ్ అక్కడ చూడొచ్చు దేవుని దగ్గర మాత్రం ఆ క్యూ లైన్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. 3 layers ఆఫ్ క్యూ లైన్స్ అక్కడ కంటిన్యూషన్గా కొనసాగుతూనే ఉన్నాయి. అందరు వాలంటీర్స్ కూడా వాళ్ళని ముందుకు తోయడానికి చాలా కష్టపడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అక్కడ దూరంగా మనకు కనిపిస్తోంది వాటర్కి సంబంధించిన అరేంజ్మెంట్స్. అవన్నీ కూడా భక్తులు ఎవరికైనా వాటర్ కావాలంటే వాటర్ క్యాన్స్ని ఏర్పాటు చేశారు, అందులో నుంచే వాటర్ సప్లై జరుగుతోంది. వాటర్ స్కేర్సిటీ లేకుండా ఎప్పటికప్పుడు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళైతే కంప్లీట్గా అరేంజ్మెంట్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అప్పటికప్పుడు ఏమైనా జరిగితే మాత్రం పేషెంట్స్ ఎవరైనా అప్పటికప్పుడు వస్తే మాత్రం అపోలోకి సంబంధించిన మెడికల్ క్యాంప్ అంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన క్యాంప్ కూడా మనము గమనించవచ్చు. ఆల్ ఆఫ్ సడన్ ఏమైనా జరిగితే మాత్రం వెంటనే వచ్చి అక్కడ ఏదైనా మెడిసిన్కి సంబంధించి అంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మెడికేషన్ కూడా అందుబాటులో ఉంది. అండ్ ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ ఉండింది. సో ఆ అంబులెన్స్కి సంబంధించిన కూడా ఏర్పాటు ఇక్కడ చేసి ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ క్రౌడ్ ఏదైతే ఉందో నిమజ్జనం వరకు అంటే 28వ తారీఖు వరకు కంప్లీట్గా ఇట్లాంటి క్రౌడే కొనసాగబోతోంది. 24x7 ఇట్లాగే వినాయకుడు దర్శనం కోసం క్యూ కడుతున్న సిచ్యువేషనే మనకు కంప్లీట్గా కనిపిస్తోంది. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎట్లాంటి అవస్థలు పడుతున్నారో మనకు స్పష్టంగా చూడొచ్చు. ఎంత కంట్రోల్ చేసినా కూడా పబ్లిక్ ఎక్కడో ఒక దగ్గర నుంచి క్రౌడ్ లాగా ఏర్పడి ఇట్లా ఉన్న తర్వాత ఆ తాడు సహాయంతో కంప్లీట్గా వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు చేసి వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం కూడా కొనసాగుతోంది. సో ఇట్లా ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మాత్రం ఇంత పెద్ద సంఖ్యలో భక్తుల సంఖ్య కంప్లీట్లీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.